నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సారిక గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రైట్, అసలు ఈ చర్మ సమస్యలు ఎందుకు వస్తాయండి? రీజన్ ఏంటి? చర్మ సమస్యలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చర్మ సమస్యల్లో కూడా చాలా రకాలు కూడా ఉంటూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తుంది అయితే సోరియాసిస్. సోరియాసిస్ అనేది ఇది దీర్ఘకాలిక చర్మ సమస్య. ఈ చర్మ వ్యాధి అనేది ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఆ వ్యాధిగ్రస్తులైన వాళ్ళందరూ కూడా మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. బయటకు వెళ్ళలేని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. విపరీతమైన దురద ఉంటుంది. నిద్ర సరిగా ఉండదు. సో తీవ్రమైన డిప్రెషన్కి కూడా గురవుతూ ఉంటారు. సో ఈ చర్మ సమస్య అనేది కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా జెనెటికల్గా ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్యామిలీస్లో ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా తీవ్రమైన దురద, చర్మంలో మార్పులు, చర్మం అనేది థిక్ అయిపోతూ ఉండడం, చాప పొలుసుల్లాగా ఇది పొట్టు పొట్టుగా వచ్చేస్తూ ఉంటుంది తీస్తూ ఉన్నప్పుడు. సో బాగా ఒక్కొక్కసారి అది బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. నొప్పి కూడా ఉంటూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ మనం చూస్తే చాలామందికి తెల్ల మచ్చలు ఉంటాయండి స్కిన్ మీద. అది ఏంటంటే కొంతమంది ఏంటంటే బొల్లు అంటారు, కొంతమందికి అది కూడా కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? రీజన్ ఏంటి? ఒకవేళ వస్తే అసలు నాట్ క్యూరబుల్ అంటారు, నిజమేనా అది, వాస్తవమేనా? సో ముఖ్యంగా ఈ యొక్క సమస్యలు మనం చూసినట్లయితే చర్మ సమస్యలు అనేది క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది ఇఫ్ యూ మెయింటైన్ ప్రాపర్ లైఫ్ స్టైల్. అంటే మన యొక్క జీవనశైలి విధానాన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. కానీ కొన్ని జన్యు కారణాల వల్ల ఇవనేది బయటకి స్ట్రెస్ ఉన్నప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం సోరియాసిస్ కారణాలు మనం చూసినట్లయితే ఇంజురీస్, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చర్మం అనేది ప్యాచ్గా ఫామ్ అవ్వడం, అక్కడ ఫ్లేక్స్ ఫామ్ అవ్వడం, తర్వాత కొత్త కొత్తవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం అలా ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందిలో స్ట్రెస్, అంటే మెడిసిన్స్ వాడడం వల్ల కూడా మన శరీరం అనేది కొంత స్ట్రెస్కు లోనవుతూ ఉంటుంది. లైక్ మెటబాలిక్ సిండ్రోమ్స్, డయాబెటీస్ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎక్కువగా లాంగ్ రన్ మందులు వాడుతూ ఉంటారు. బీపీకి సంబంధించిన మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. హార్ట్కి సంబంధించిన బీటా బ్లాకర్స్ వాడిన వాళ్ళలో చాలా వరకు కూడా ఈ యొక్క సోరియాసిస్ ఇబ్బందులు అనేది మనం చూస్తూ ఉంటాం. రైట్. మీరు అన్నారు కదా ఈ సోరియాసిస్ అని, అసలు ఈ సోరియాసిస్ ఎక్కువగా ఇమ్యూనీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది అంటారు, ఇందులో వాస్తవం ఉందా? ఒకవేళ వస్తే కనుక ఇది లాంగ్ పీరియడ్ ఉంటుంది, తగ్గే అవకాశం లేదనేది కూడా ఉంది. ఇది నిజమేనండి? నిజమేనండి, మీరు అన్నది చాలా నిజం. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక చర్మ వ్యాధిగా చెప్తూ ఉంటాం సోరియాసిస్ అనేది. అది ఉండే పార్ట్స్ బట్టి దాని యొక్క వెరైటీస్ అనేది ఉంటాయి. తల్లో వస్తే దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం, అది చేతులకి కాళ్ళకు వస్తే కనుక పామో ప్లాంటార్ సోరియాసిస్ అంటూ ఉంటాం. మో చేతులకి మో కాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. ఫ్లేక్స్ లాగా వస్తూ ఉంటే ప్లెక్యూ సోరియాసిస్, సోరియాసిస్ వల్గారిస్ అని కూడా చూస్తూ ఉంటాం మన శరీరంలో వస్తూ ఉంటుంది. గట్టేట్ సోరియాసిస్ వస్తూ ఉంటుంది. ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్. ఒక్కొక్కసారి ఈ సోరియాసిస్ని మనం అశ్రద్ధ చేసినట్లయితే అది జాయింట్స్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, రక్త నాళాలను ఇబ్బంది పెట్టి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇది చాలామందికి తెలియక అక్కడిక్కడ ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటారు. దానికి సరైన ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి యొక్క ఇబ్బందుల్లో ఈ సోరియాసిస్ అనేది పెరుగుతూ వస్తుంది. దాని యొక్క కాంప్లికేషన్స్ అనేది మనం అనుభవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేది వస్తుంది, కానీ ఇప్పుడు చాలామంది ఫైండ్ అవుట్ చేయడం కష్టం అండి. అసలు ఏ టైంలో అసలు డాక్టర్ అప్రోచ్ అవ్వాలి, అసలు అది సోరియాసిస్ అని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి? సో ముఖ్యంగా మనం సోరియాసిస్ ఎప్పుడైతే నేను చెప్పిన కారణాలు ఫ్యామిలీలో ఒక పేరెంట్కి కానీ ఒక మదర్కి కానీ ఇద్దరికి కానీ రన్ అవుతూ ఉంటే కనుక, ఏదైనా వాళ్ళకి మలేరియల్ ఫీవర్స్ అట్లా వచ్చినప్పుడు యాంటీ మలేరియా క్లోరోక్విన్ అని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు, లేదా మానసిక సమస్యలు ఉన్నప్పుడు, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా యాంటీ సైకోటిక్స్ కానీ లిథియం, ముఖ్యంగా ఈ లిథియం అనే ట్యాబ్లెట్ వాడే వాళ్ళలో కూడా ఈ సమస్య సోరియాసిస్ అనేది కొంతకాలానికి బయటపడుతూ ఉంటుంది. అలాగా నేను ఇందాక చెప్పినట్టుగా డయాబెటీస్ మందులు కానీ బీపీ మందులు వాడినప్పుడు ఇది బయటపడుతూ ఉంటుంది అలాంటప్పుడు. సో ముఖ్యంగా ఇది చిన్న ప్యాచ్గా వచ్చినప్పుడే మనం హోమియోపతి వైద్య విధానాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రోగ నిరోధక శక్తి ఇబ్బంది అనేది మనం అదుపులో ఉంచడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇది పెరగకుండా మరలా తిరిగి ప్యాచెస్ అనేది ఎక్కువ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కారణం చూసినట్లయితే ఇమ్యూనిటీ, ఆటో ఇమ్యూన్, మన రోగ నిరోధక వ్యవస్థే మన యొక్క చర్మ కణాల మీద చూపించే ప్రభావాన్ని మనం సోరియాసిస్గా చెప్తూ ఉంటాం. ఎస్ అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. మమత గారు ఉన్నారు. నమస్తే అండి మమత గారు. హలో సమత గారు, నమస్తే. చెప్పండి. ఎస్ ఎస్ మాట్లాడండి, డాక్టర్ సారిక గారు ఉన్నారు మనతో. చెప్పండి అమ్మా. హలో మేడం. నమస్తే, చెప్పండి. మా హస్బెండ్ కి అంటే హెయిర్ లో మొత్తం అట్లానే పొట్లు పొట్లు తెల్ల తెల్లగా ఉంటున్నాయి. ఓకే.
ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చిన్న ర్యాషెస్ లాగా వస్తుంది. ఓకే. దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటదా మేడం? ఫస్ట్ దీనికి డాక్టర్కి ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు డాక్టర్కి చూపించి వ్యాధి ఏంటి తెలుసుకోవాలి. ఇది సోరియాసిసే, మీ భర్తకు ఉన్నది సోరియాసిస్. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రోగ్రాం అంతా కూడా దాని గురించే, చాలా కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కానీ సోరియాసిస్కి మీరు ఇప్పటివరకు డాక్టర్కి చూపించకపోవడం వల్ల అది శరీరానికి కూడా పాకి మచ్చలు అనేది ఏర్పడుతూ ఉన్నాయి. ఇలా అశ్రద్ధ చేసే కొద్ది కూడా ఒళ్ళంతా వచ్చేస్తుంది, ఫేస్ మొహం మీద కూడా వస్తుంది. చాలా మొండి వ్యాధి, చాలా జిడ్డు వ్యాధి ఇది, అంత త్వరగా వదిలేది కాదు. దీంట్లో ఎప్పుడు కూడా లక్షణాలు చూస్తూ ఉండాలమ్మా. నువ్వు అశ్రద్ధ ట్రీట్మెంట్ అనేది ఇప్పించకపోతే కనుక కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటాయి. కానీ అందుబాటులో మీకు డాక్టర్ కేర్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. దాని ద్వారా ఫస్ట్ నువ్వు డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఏం తినాలి, ఏం తినకూడదు, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కొద్ది కాలంలోనే మంచి మార్పు వస్తుంది. ఎస్ సార్, కాలర్స్ ఉన్నారండి. మల్లేశం గారు, నమస్తే అండి. నమస్తే మల్లేష్ గారు, చెప్పండి. డాక్టర్ దగ్గర వెళ్ళి చెక్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ లో చెక్ చేస్తున్నాడు. సోరియాసిస్ అని తెలిసింది మేడం. ఇది నాకు నాకు అరికాల్లో అరిచేతిలో చిన్న మచ్చలాగా, ఎర్రని పొసుపు మచ్చలాగా వచ్చి అలాగా చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా అయిపోయింది మేడం. అది మామూలుగా డ్రైవింగ్ చేస్తుంటాయి మేడం. అది నాకు స్టీరింగ్ ఎలర్జీ ఏమో అనుకున్నా, వైరల్ తం కదా అది, లబ్బర్ ఎలర్జీ అనుకున్న. తర్వాత తెలిసి నాకు స్కిన్ టెస్టింగ్ పంపి సోరియాసిస్ అని తెలిసింది మేడం. బయట వేరే నార్మల్ గా మెడిసిన్ వాడి అని డాక్టర్ దగ్గర అవి తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చిన తప్ప శాశ్వత పరిష్కారం కాలేదు మేడం. అది సో అది తప్పకుండా అండి. ఇందులో మీకు సోరియాసిస్ అని నిర్ధారణ జరిగింది. అయితే కేవలం ఈ ఆయింట్మెంట్స్ వల్ల అయితే ఈ సమస్య ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే మన శరీరం అయితే ఎప్పుడైతే ఒత్తిడికి గురవుతూ ఉంటుందో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి మన లోపల రోగనిరోధక వ్యవస్థలోని టీ సెల్స్ అనే కణాలు అనేది ఉద్రిక్తపరుచూ ఉంటాయి. అట్లాంటప్పుడు మన చర్మ కణాలు కెరటోసైట్స్ని ఎక్కువగా ప్రొలిఫరేట్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా ఈ చర్మ కణాలు అనేది ఎక్కువగా వచ్చే కొద్దీ కూడా అక్కడ అనేది పెచ్చులు ఫామ్ అవుతూ ఆ ప్యాచ్ అనేది బాగా పెద్దగా అయిపోవడము, అంటే అమర్చ అనేది ఎక్కువ అవడము, ఫ్లేక్స్ ఎక్కువ రావడము, తీయడానికి ప్రయత్నిస్తే బ్లీడింగ్గా ఉండడం, బాగా విపరీతంగా దురద ఉండడం, నొప్పి ఉండడం ఉంటుంది. కానీ దీనికి ఎప్పుడైనా కూడా పైనుంచి మనం రాసే ఆయింట్మెంట్స్ ద్వారా ఉపశమనం కలగదు. అప్పుడప్పుడు కనిపించినా కూడా దానికి క్యూర్ అనేది ఉండదు. దీనికి లోపల నుంచి మన ఇమ్యూనిటీని పెంచే రీతిలో మందులు వాడాలి. ఏదైతే ఈ కణాలను ఉద్రిక్తంగా వస్తూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసేటట్టుగా మందులు వాడితేనే మీకు అనేది ఇది ఎక్కువ కాలం లైఫ్ లాంగ్ ఉపశమనం అనేది ఉంటూ ఉంటుంది. ఒకసారి డాక్టర్ కేర్కి సంప్రదించండి, మీకు కౌన్సిలింగ్ చేస్తారు, మీకు ఎడ్యుకేషన్ కూడా అవసరం, అంటే దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అట్ ద సేమ్ టైం మందులు కొంతకాలం వాడితే కనుక ఈ సమస్య పెరగకుండా ఉంటుంది, వచ్చిన మచ్చ కూడా తగ్గుతూ ఉంటుంది. రైట్. కొంతమందికి ఫుడ్ పాయిజన్ వల్ల వస్తూ ఉంటుందండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అవి తాత్కాలికమైన విపరీతమైన ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాంట్లో హోమియోపతికి ఏమైనా రెమెడీ ఉందా? తప్పకుండా అండి. ఇందులో మీరు చెప్పిన దాంట్లో మనం చూసినట్లయితే దీన్ని అర్టికేరియా అంటారు, అంటే ఫుడ్ ఎలర్జీ. సో ఎలర్జిక్ మనం చూసినట్లయితే చాలా ఉంటాయి, అంటే నోస్ ఎలర్జీ, ఎలర్జిక్ రైనైటిస్ అంటారు, గాలి ద్వారా వచ్చేది, ఆహారం ద్వారా వచ్చేది, టచ్ చేసినప్పుడు మన చర్మం ద్వారా వచ్చేది, ఇలా రకరకాల ఎలర్జిక్స్ ఉంటూ ఉంటాయి. అందులో ఆహారం ద్వారా వచ్చేదాన్ని, ఇంజెక్షన్ ద్వారా వచ్చిందాన్ని మనం ఫుడ్ ఎలర్జీ అంటాం. ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది తక్కువ స్థాయిలో ఉండి ఈ యొక్క రియాక్షన్స్ అనేది చూపిస్తూ ఉంటుందో అలాంటప్పుడు కొన్ని ఆహారాలు తీసుకున్నప్పుడు, ఉదాహరణకి సీ ఫుడ్ అట్లాంటివి తీసుకున్నప్పుడు, ఎక్కువగా ప్రోటీన్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి వెంటనే చర్మంలో దద్దుల్లో లాగా వస్తూ ఉంటే కాసేపు కొన్ని గంటలు ఉండిపోతూ ఉంటాయి, మళ్ళీ వెనక్కి వెళ్తూ మళ్ళీ 2-3 డేస్ అయిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాయి. దీన్నే అర్టికేరియా. దీంట్లో అక్యూట్ క్రానిక్ అంటే తాత్కాలికంగా వచ్చే ఉంటాయి, క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండేవి కూడా ఉంటాయి. దీనికి కేవలం సిట్రిజిన్ కానీ మోంటెలెల్స్ ఇట్లా చాలా మందులు వాడుతూ ఉంటారు, కానీ ఎవరికి కూడా పెద్దగా అంటే లాంగ్ రన్లో ఉపశమనం అనేది ఉండదు, అప్పటి వరకు కంట్రోల్ అవుతుంది. అందుకనే ఏదైతే ఫుడ్ పడట్లేదో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం ఫస్ట్ ప్రథమంగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా హోమియోపతి మందులు వాడాలి. వాడితే ఈ ఫుడ్ ఎలర్జీ నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎస్, కొంతమందికి శరీరం మీద ఎర్రటి మచ్చలు వస్తూ ఉంటాయండి, విపరీతంగా దాన్ని అంటే స్క్రాచ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఎందుకు వస్తాయండి, రీజన్ ఏంటవి? ఎస్, ఎప్పుడైతే శరీరంలో ఇట్లా విపరీతమైన పెద్ద పెద్ద దద్దుర్లు కానీ బాగా ఎరుపుగా ఉంటూ బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు
ఇది సోరియాసిసా అని కూడా అన ఆలోచించాలి. ఎందుకంటే సోరియాసిస్లో ఒక రకం ఉంది, ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్. దీంట్లో ఏమవుతుందంటే చర్మం బాగా ఎరుపుగా అయిపోయి ఎండకి కానీ ఎటువంటి గాలి ధూళికి కూడా బాగా సున్నితంగా ఏర్పడి లోపలుండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి పూర్తిగా డ్రైనెస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎమర్జెన్సీ కండిషన్లో కూడా ల్యాండ్ అప్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఇది దద్దుర్లు అంటే అది అర్టికేరియానా లేదా నార్మల్ స్కిన్ ఎలర్జీనా లేదా సోరియాసిస్సా ఇది ఏంటి అనేది మీరు డాక్టర్కి సంప్రదించిన తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే చర్మం ఎప్పుడు మనం చూసిన తర్వాతే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, అప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సమస్య ఉన్నా డాక్టర్ని మాత్రం ఖచ్చితంగా సంప్రదించండి. రైట్, కాలర్స్ ఉన్నారండి. పాపారావు గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి పాపారావు గారు. మాట్లాడండి డాక్టర్. సారికా గారు ఉన్నారు మనతో, చెప్పండి. ఆరు మాత్రలు కిందట లో జ్వరం లాగా వచ్చి పెదాల మీద పొక్కుల్లాగా అయింది మేడం. అదేంటంటే మళ్ళీ అలాగే మచ్చల్లాగా తెలుగు మచ్చల్లాగా ఉండి అలాగ అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఎన్ని మందులు వాడు తాంటి వింటా ఉన్నా తగ్గట్లేదు, అది పెరిగినట్టు అనిపిస్తుంది. అది ప్రాబ్లమ్ ఉంటుందండి ఐటమ్. ఎంత కాలం నుంచి ఉంది మీకు? ఇది ఒకటో నెల, మొన్న జనవరి ఒకటో నెలలో వచ్చింది మేడం. అలాగ అలాగ ఉండిపోయింది, మెడిసిన్ వాడుతున్నాము అక్కడ నుంచి అలాగే ఉండిపోయింది. పెరగడం లేదు, తగ్గడం లేదు మేడం. ఏంటి ప్రాబ్లమ్ ఏంటని? ఓకే అండి, మీరు ఇంకా వేరే మందులు ఏమన్నా వాడుతున్నారా? వాడుతాను. వాడింటి ముందు రోజుకి అంటే వారానికి 10 టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్ గారు. ఓకే, అంటే ఈ చర్మ సమస్య కాకుండా వేరే వాటికి ఏమైనా మందులు వాడుతున్నారు? వేరే టేస్ట్ లేదు మేడం. కీళ్ళ నొప్పులకు కానీ నొప్పుల మందులు కానీ ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ ఏమైనా వాడి ఉన్నారా ఇంతకు ముందు? ఓకే, సరే అండి. ఒకసారి మీకు అబ్జర్వేషన్ అనేది చాలా అవసరం అండి, చూడాలి. దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్కి సంప్రదించండి. ఆల్రెడీ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు కానీ దానివల్ల ఉపశమనం లేదంటున్నారు. సో దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం తెలుస్తుంది ప్రాబ్లమ్ ఎంతవరకు ఎంత సివియర్గా ఉంది, ఎక్కడెక్కడ ఉంది, మీకు ఎంత తీవ్రంగా అది ఇబ్బంది పెడుతుంది అనేది చూసిన తర్వాత మందులు రాయడం జరుగుతుంది. మీకు కొద్దిగా ఆహారం అనేది కూడా గైడెన్స్ చేస్తామండి, మీరు అది పాటిస్తే కనుక మీకు ఉపశమనం కలుగుతుంది. ఎస్ అండి. మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. ఎస్, మాట్లాడండి. డాక్టర్ సారికా గారు ఉన్నారు మనతో. నమస్తేనండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు ఏమన్నా సమస్య ఉందా? ఇప్పుడు ఎక్కడ సమస్య లేదండి. ఒకసారండి, ఇందులో ఫస్ట్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇలా లాంగ్ రన్ వాడిన వాళ్ళలో మన చర్మంలో ఎఫెక్ట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, డయాబెటిక్ కాంప్లికేషన్స్లో మనకి ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, అలాంటప్పుడు బీపీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, లేదా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ రెఫ్రోపతి, ఇవన్నీ కూడా డయాబెటిక్ కాంప్లికేషన్స్. వాటితో పాటు సోరియాసిస్ ఒకవేళ ఫ్యామిలీలో ఉంటే కనుక ఈ యొక్క స్ట్రెస్ కండిషన్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా షుగర్ని అదుపులో పెట్టుకునే రీతిగా మన డైట్ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం అనుదినము కూడా ఈ వాకింగ్ అనేది కంపల్సరీ చేయాలి, పొద్దున సాయంత్రం. షుగర్స్ కంట్రోల్లో ఉండాలి. ఎక్కువగా ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి, అంటే డయాబెటిక్ డైట్ కంపల్సరీ పాటించాలి. అధికంగా బరువు ఉన్నట్టయితే ఖచ్చితంగా బరువు తగ్గాలి, ఇవి ముఖ్యంగా. ఇకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పడకపోతే కనుక ఎలర్జిక్గా ఏమైనా ఉంటే వాటిని మనం అవాయిడ్ చేసుకునేటట్టుగా ఉంటే బెటర్. చర్మం ఒకవేళ బాగా డ్రైగా ఉంటే కనుక తేమగా ఉండేటట్టుగా ఏమైనా లోషన్స్ రాసుకోవడం అనేది మంచిది. విటమిన్ ఏ రిచ్ ఫుడ్ అనేది తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కానీ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇందులో వస్తుందేమో అన్న భయం కంటే కూడా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మన డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయి, ఫ్యామిలీలో ఎవరికైనా కూడా చర్మ సమస్యలు ఉంటే ఈ సోరియాసిస్ అనేది రాకుండా ఉంటూ ఉంటుంది. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మన డయాబెటిక్స్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కూడా హోమియోపతిలో చక్కటి మందులు అనేది అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డాక్టర్ కేర్కి సంప్రదిస్తే కనుక మీకు గైడ్ చేస్తాము. డయాబెటిక్ కాంప్లికేషన్స్ పూర్తిగా అదుపులో ఉంచడానికి కూడా హోమియోపతి మందులు ఉన్నాయి, వాడితే ఫ్యూచర్ అనేది ఇబ్బంది పడకుండా ఉంటూ ఉంటారు. సరిగా గారు, మనం చూస్తే కొంతమందికి సడన్గా దద్దుర్లు వస్తూ ఉంటాయండి చర్మం మీద, వాళ్ళకే అర్థం కాదు, అది స్టెప్ బై స్టెప్ ఒక పాకుతూ పోతూ ఉంటాయి దద్దుర్లు. ఎందుకు వస్తే రీజన్ ఏంటండి అది?
సో దీంట్లో మనం చూసినట్లయితే ఎలర్జిక్ సంబంధిత సమస్య అండి. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఎప్పుడైతే మనం ఒత్తిడికి గురవుతూ ఉంటామో అలాంటప్పుడు లేదా వంశపారంపర్యంగా ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రెస్ సందర్భాల్లో మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేది సహజంగా కోవిడ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. తర్వాత నుంచి కూడా చాలామంది ఫ్రీక్వెంట్గా ఎజిత్రోమైసిన్స్ వాడేయడం కానీ సొంతంగా ట్రీట్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువగా మెడిసిన్స్ అన్వాంటెడ్గా తీసుకున్నప్పుడు కూడా మన ఇమ్యూనిటీ అనేది స్ట్రెస్కు లోనవుతూ ఉంటుంది. అలాంటప్పుడు బీటా ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అది పీ సబ్స్టెన్స్ రిలీజ్ చేసి అదేం చేస్తుందంటే ఎక్కడైతే మన చర్మంలో సున్నితత్వం ఉంటుందో అక్కడ కెరటోసైట్స్ అనేది ప్రొలిఫరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కణాలు అనేది బాగా పొరలు పొరలుగా వస్తుంది. సహజంగా మనం చూసినట్లయితే మన యొక్క చర్మం లైఫ్ 28 రోజుల్లో రీజనరేట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క చర్మ సమస్య ఉన్న వాళ్ళలో ఎలర్జిక్గా ఉన్నా కానీ లేదా సోరియాసిస్ ఉన్న వాళ్ళలో ముఖ్యంగా చూసినట్లయితే ఈ చర్మం అనేది బాగా పొరలు పొరలుగా వస్తూ ఉంటుంది. 4 డేస్కే వీళ్ళకి ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా తీసే కొద్దీ మనకి పొర వస్తూ ఉంటుంది అనమాట. అందుకని స్ట్రెస్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటే కనుక ఈ దద్దుర్లు కానీ సోరియాసిస్ సమస్య కానీ ఎగ్జిమా కానీ ఇటువంటివి రాకుండా మనం చూడడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, కాల్ వస్తున్నారు. రామకృష్ణ గారు ఉన్నారు విజయనగరం నుంచి. నమస్తే అండి రామకృష్ణ గారు. డాక్టర్ సారికా గారు ఉన్నారు మనతో. మేడం చెప్పండి. అదే నాకు విటిలిగో ఉన్నాయి మేడం, 2 ఇయర్స్ బట్టి. విటిలిగో? అవును. ఓకే, మీ వయసు? 18 ఇయర్స్ మ్యామ్. 18? అవును. ఓకే ఓకే, టెల్ మీ. అంటే ఆల్రెడీ ఫోటోథెరపీ లేజర్ ట్రీట్మెంట్ 6 మంత్స్ తీసుకున్నాను మేడం. ఓకే. ఆయన ఇంకా తగ్గలేదు మేడం. ఓకేమ్మా. సో విటిలిగో అనేది నీకు తెలుసు, మెలనోసైట్స్ అనేది డిస్ట్రక్షన్ అవుతూ ఉంటాయి. అంటే మన చర్మం రంగు కణాలు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అది కూడా కొద్దిపాటిగా జెన్యువల్ కారణాలు ఉంటాయి. కొంచెం అడోలసెంట్ ఏజ్ అంటే కాస్త యుక్త వయసులో ఉన్న వాళ్ళలో అయితే కాస్త స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా స్ట్రెస్ వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఉంది కానీ లేజర్ ట్రీట్మెంట్స్ అనేది శాశ్వతంగా మనకి ఉంటుంది అనేది ఎక్కడ కూడా మనకి లేదు. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఆ మెలనోసైట్స్ అంటే చర్మ కణాలు రంగు కణాలు అనేది డ్యామేజ్ కాకుండా ఆపొచ్చు. చాలా కేసెస్లో అయితే ఆ ప్యాచ్ మధ్యలో కూడా హోమియోపతి వాడిన తర్వాత బ్రౌన్ బ్రౌన్ డాట్స్ వచ్చి అదంతా కూడా కలిపి ఇంకా పెరగకుండా అది పూర్తిగా క్లోజ్ అయిపోయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఖచ్చితంగా స్కోప్ ఉంది, హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే నీ మెలనోసైట్స్ అనేది డ్యామేజ్ కాదు, దాని ద్వారా నీకు మళ్ళీ నార్మల్ స్కిన్ అనేది ఉంటూ ఉంటుంది. మిగతా అదర్ పార్ట్స్లో కూడా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ తీసుకుని ఒక ఆ పార్ట్ మాత్రమే ఫోకస్ చేస్తుంది, బట్ వాట్ అబౌట్ ద అదర్ సెల్స్? సో మిగతా చర్మం అనేది మనకి ఎక్కువ రిపేర్ సిస్టమ్ అనేది జరగదు. ఖచ్చితంగా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అశ్రద్ధ చేయకుండా దగ్గరలోనే డాక్టర్ కేర్కి సంప్రదించండి. ట్రీట్మెంట్ కొంతకాలం వాడితే కనుక మంచి మార్పులు కనిపిస్తాయి. ఎస్, మరొకరు ఉన్నారండి. లక్ష్మి గారు ఉన్నారు రావులపాలెం నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు. ఎస్, మాట్లాడండి. డాక్టర్ సారికా గారు ఉన్నారు మనతో. చెప్పండి. హలో, చెప్పండి లక్ష్మి. అదేనండి, తెల్ల మచ్చలు వచ్చినాయండి మా అమ్మాయికి. అండి, మీ అమ్మాయి వయసు 6 ఏళ్ళు అవుతుందండి. హలో, మీ అమ్మాయి వయసు ఎంత? 22 అండి. 22 సంవత్సరాలు. ఎంతకాలం నుంచి ఉన్నాయి తెల్ల మచ్చలు? 6 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. ఓకే. కాల్ మీద కొద్దిగా 70 ఏళ్ళు వచ్చినాయి, అలాగే కొంచెం కొంచెం పెరుగుపోయినండి. మందులు అయ్యి వాడేవండి. దొరద ఏమన్నా ఉంటుందా? దొరద ఏమి ఉండదండి. ఓకే, డాక్టర్కి చూపించారా? చూపించామండి, మందులు వాడుతుంటే పెరుగుతుందండి, పెద్ద తగ్గుతున్నట్టు అనిపించట్లేదండి. వాడుతుందేమండి అలాగే ఉంటుందండి, అంత పెరుగుతుందండి, తగ్గుతుంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అమ్మా ఇటువంటిది? ఎవరికి లేదండి. ఓకే ఓకే, సరే. కంగారు పడ్డానికి ఏం లేదు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మా దగ్గరలో క్లినిక్ మీకు నెంబర్ ఇస్తారు, మీరు ఒకసారి సంప్రదించండి, అడ్రస్ ఇస్తారు. దాని ద్వారా అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి మచ్చలు, అది ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేది చూసుకుంటాము. అది బొల్లి కూడా అయ్యి ఉండొచ్చమ్మా. సో బొల్లి వల్ల కూడా అది పెరుగుతూ ఉంటుంది, బొల్లి ఎన్ని మందులు వాడినా కూడా పెరుగుతూ ఉంటుంది. సో దానికి అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పాపకు కూడా మందులు ఇస్తారు, అవి వాడితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తగ్గించుకుంటేనే పూర్తి స్థాయిలో తగ్గుతుంది, లేదంటే కనుక అది ఖచ్చితంగా ఎంతో కొంత మచ్చ అనేది ఉండే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి అశ్రద్ధ చేయకుండా డాక్టర్ కేర్ని సంప్రదించండి. రైట్ అండి, ఈ మధ్య కాలంలో ఈ సోరియాస్ అనేది తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా వస్తుందండి. ఎస్, అంటే ఏజ్ పెద్ద ఏజ్ కాదు, సోరియాసిస్తో బాధపడుతున్నారు. అసలు ఏ ఏజ్ నుంచి అసలు ఇది స్టార్ట్ అవుతుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా దానికి రిలేటెడ్ ఉందంటారా? డెఫినెట్లీ అండి, ఇందులో మనం 2 టైప్స్ చెప్తాం.
బిఫోర్ 40 ఇయర్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్. సహజంగా బిఫోర్ 40 ఇయర్స్ మనం చూసినట్లయితే జన్యు ప్రభావమైన కారణాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా ఏదైనా ఇంజురీస్ జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా ఆల్కహాల్ సిగార్స్ కానీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కానీ, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉన్న, లాంగ్ యాంటీబయాటిక్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా వాడేవాళ్ళు కానీ, సో లేదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవాళ్ళు కానీ, ఇలాంటివి మనకి ఎక్కువగా ఆ యొక్క స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అది బయటకు వ్యక్తపరుస్తుంది. అది బిఫోర్ 40. ఆఫ్టర్ 40లో ఎక్కువగా మనకి జన్యు కారణాలు కనిపించు, ఎక్కువ లాంగ్ రన్ మెడికేషన్ హిస్టరీసే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో పర్సనాలిటీస్ బట్టి కూడా ఉంటుంది. కొంతమంది మనుషులు మనం టైప్ ఏ పర్సనాలిటీస్, టైప్ బి పర్సనాలిటీస్ అని చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా కంగారు పడే వాళ్ళు ఉంటూ ఉంటారు. మన టైప్ ఏ చూసినట్లయితే ఎక్కువ ఆందోళన ఉంటూ ఉంటుంది. అదే టైప్ బి వాళ్ళు ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా స్ట్రెస్ తీసుకోరు. కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉంటే కనుక దీనికి పూర్తిగా 60% వరకు ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. హోమియోపతి తీసుకుంటే మ్యాక్సిమం వరకు మంచి రిజల్ట్ ఉంటుందండి. రైట్. ఇప్పుడు ఈ హోమియోపతి అనేది పక్కన పెడితే అల్లోపతిలో చూస్తుంది స్టెరాయిడ్స్ ఇటువంటి రకరకాలు ఇస్తూ ఉంటారు, అయినా కూడా క్యూర్ అవ్వకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది అసలు ఈ హోమియోపతిలో ఎలా సాధ్యమవుతుంది మనకి? ఎస్, బికాస్ ద హోమియోపతి బేసిక్ థింగ్ ఈస్ ట్రీటింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్. అంటే హోమియోపతి వైద్య విధానం ముందు నుంచి, ఇది ఫస్ట్ ఎప్పుడైతే కనుగొన్నామో అప్పటి నుంచి కూడా ఇది రూట్ సిస్టమ్ నుంచి బయటకు వస్తుంది అన్నమాట. అంటే చర్మ సమస్య అనగానే పైన చర్మానికి మాత్రమే చూడకుండా మన రూట్స్లో ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు టీ సెల్స్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉన్నాయో దాన్ని టార్గెట్ చేస్తుంది. ఏదైతే కెరటోసైడ్స్ అంటే మన చర్మ కణాలు అనేది ప్రొలిఫరేట్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మన శరీరమే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీని పెంచడానికి హోమియోపతి అనేది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో అందుకనే మనం బయట వైద్య విధానం ఎన్ని తీసుకున్నా కూడా అప్పటి మందు మనకి రిలీఫ్ ఉంటుంది, తప్పితే మళ్ళీ రివర్స్ అది వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేర్ రూట్ ఈజ్ నాట్ కరెక్టెడ్. ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ కానంత వరకు ఈ ఆటో ఇమ్యూన్ డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఏ మందులు తీసుకున్నా కూడా హోమియోపతి వాడమని చెప్తాము. ఎందుకంటే హోమియోపతిలో ఈ మెడిసిన్స్ ఏవైతే మేము యూజ్ చేస్తుంటాం అది డిఫరెంట్ యాక్షన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నర్వ్స్ మీద యాక్ట్ చేస్తుంది, బ్లడ్ మీద యాక్ట్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది, చర్మ కణాల మీద పనిచేస్తుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది పూర్తిగా లేకుండా శాశ్వతంగా తగ్గించేదంటే హోమియోపతి చక్కటి విధానం. కాబట్టి మేము చెప్పిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతి వాడండి, కొద్ది కాలంలోనే మీకు మంచి ఉపశమనం కలుగుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సారికా గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాళ్ళ హలో డాక్టర్.